ఓ పావు మండల స్థాయి నాయకుడు తమ నేత అయిన టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు కరీంనగర్ జిల్లా రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రెస్ మీట్ అంటే కూడా తెలియని వాడు ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తమ నాయకునిపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం కమిషన్లు తీసుకుంటున్నారని రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు చేసిన ఆరోపణలను ఖండించారు. అధికార పార్టీలో ఉంటూ సొంత పార్టీ వారిని మోసం చేస్తూ కమిషన్ల కోసం పాకులాడే నువ్వు తమ నాయకునిపై ఆరోపణలు చేస్తావా అని మండిపడ్డారు. అధికార పార్టీలోనే ఉంటూ చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ని తూలనాడింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఒకరికి బీఫామ్ ఇచ్చి మరొకరికి డబ్బులిచ్చి గెలిచేలా చేసింది వాస్తవం కాదా చెప్పాలన్నారు. నీ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు ఎమ్మెల్యేను పొగడం విడ్డూరంగా ఉందన్నారు. దమ్ముంటే కమిషన్లపై బహిరంగ చర్చకు రావాలని, కమిషన్ల దందా ఎవరు చేస్తున్నారో తెలుస్తుందని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రామడుగు మండల అధ్యక్షులు బొమ్మరవేని తిరుపతి, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు, ఎంపీటీసీ జవ్వాజి హరీష్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎండీ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. మేడిపల్లి సత్యమన్న గారి మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. అది సమంజసం కాదు. వెంకటేశ్వరరావు గారు, మీరు ఏదైనా తెలుసుకొని మాట్లాడాలని సత్యమన్న అంటున్నారు, కానీ మీరు తెలుసుకొని మాట్లాడండి. మీ రాజకీయ జీవితంలో ఇప్పటివరకు మీరు ప్రెస్ మీట్ పెట్టింది లేదు, కానీ ఎవరు మెప్పు కోసం ప్రెస్ మీట్ పెట్టారో మా అందరికీ తెలుసు. సత్యమన్న గారిని అంటున్నారు మీరు, మేము కమిషన్ల మీద మా ఎమ్మెల్యే గారు కమిషన్ తీసుకున్నారు లేదు, మీరే తీసుకున్నారంటారు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. వాస్తవంగా మీరు అలాంటి మాటలు మీరు మాట్లాడడం సిగ్గుచేటు. అధికారంలో ఉన్నవారికి కమిషన్లు ఇస్తారు, కానీ ప్రతిపక్షం ఉన్న వారికి ఎవరైనా కమిషన్లు ఇస్తారా? కనీస అవగాహన లేకుండా మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు సత్యమన్నను ఒక మాట అన్నారు, రెండుసార్లు ఓడిపోయినారు, ప్రజలు మీకు రుచి చూపించిన అన్నారు. గతంలో మీరు కూడా ఒక్కసారి వెనకగలండి. మీ అమ్మగారు అయినటువంటి మీ అమ్మగారు బీజేపీలో జడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయినారు. మీ నాన్నగారు కాంగ్రెస్లో జడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయినారు. ఏమైనా తప్పు చేస్తే మీరు నిరూపించుర్రి, దానికి మేము బాధ్యత వహించుతామని చెప్తాను. మీ నాయకుడు మీ టీఆర్ఎస్ నాయకుల దగ్గరనే కమిషన్లు తీసుకొని దొరికిపోయిండు, అది మీరు ఒప్పుకుంటలేరు. మీ చేతులారా మీరే ఇచ్చి మీరే మాట్లాడి మళ్ళీ మా నాయకుడి మీద తప్పు చేస్తున్నారు. మా నాయకుడు ఓడిపోయినా కూడా ప్రజలతోని ప్రజల సమస్యల గురించి నిరంతరం పోరాడుతుండ్రు. మీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఒక్కసారి వన్నారం, కుక్కరకుంట ఏ ఊర్లకైనా ఎప్పుడో ఒకసారి చుక్కలా అచ్చిపోవుడు తప్ప ఎప్పుడైనా వచ్చాడా? ఏ సమస్య గురించి మాట్లాడారా? ఏదైనా సమస్య తీర్చాడా? తీసుకున్నట్లయితే కనుక చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే పనితీరు మీద నిజంగా మీరు కనుక ఒక చర్చా వేదిక ఏర్పాటు చేసినట్టయితే 119 నియోజకవర్గాల్లో అత్యంత లీస్ట్లో ఉన్నటువంటి ఒక నియోజకవర్గం చొప్పదండిని తీసుకోవచ్చు. నిజంగా 6 మండలాల్లో చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని కొడిమ్యాల్, బోయిన్పల్లి, గంగాధర, రామడుగు, చొప్పదండి, మల్యాల్ సంబంధిత 6 మండలాలలో మీరు ఎమ్మెల్యే అయినప్పటి నుండి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి జూన్ 2014లో వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మీకు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే తరఫున 6 మండలాలకు వెళ్ళి మీరందరూ కలిసి మూకుమ్మడిగా అభివృద్ధి మీదకి కానీ, సాగునీటి మీదకి కానీ, సంబంధిత తాగునీటికి కానీ మీ ఎమ్మెల్యే తరఫున మీరు రండి. చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున, మేడిపల్లి సత్యం తరఫున మేము వస్తాం. ముందుగా ఏంటంటే కమిషన్ల గురించి తను మాట్లాడుతున్నాడు. కమిషన్లు మరి అధికార పార్టీలో ఉండి కమిషన్లు ఆశించుతారా, లేకుంటే ప్రతిపక్షంలో ఉండి ఆశించుతారా, మాకు అర్థం అవ్వట్లేదు. ఇలాంటి వికీ చేష్టలు ఎందుకు చేస్తున్నారో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. గత ఎన్నికల్లో బీఫామ్ ముక్కలకు ఇచ్చి తర్వాత ప్రతిపక్ష నాయకులకు డబ్బులు ఇచ్చుకుంటూ గెలిచిరమ్మని చెప్పేసి కూడా చేయడం జరిగింది. దానికి నిదర్శనం నేనే. తర్వాత మా అన్నగారు ఆయన ఆపదలో ఉన్నప్పుడు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆపదలో ఉన్నప్పుడు మా అన్నగారు సాయం కోరినరా లేదా?